400 సీట్లలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు కేంద్ర మంత్రి మురుగన్. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపుర్ పట్టణంలోని బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి మురుగన్, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు. దేశ రక్షణ, అభివృద్ధి ఉండాలంటే మరోసారి బీజేపీకి ఓటు వేసి ప్రధానిని మోడీని చేయాలని సూచించారు. మంత్రి మురుగన్ 2400 కోట్లతో కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి మరియు కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణం చేపట్టామన్నారు. కొల్లాపూర్ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి మామిడి రైతులను ఆదుకుంటామని చెప్పారు. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ డిసైడెడ్ వి గో అండ్ వి వోట్ ఫర్ నాగర్ కర్నూల్. వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ చూస్తారు. లాస్ట్ 10 సంవత్సరాలలో ఎట్లా పిఎం గారు డెవలప్ చేస్తున్నారు. పిఎం గారు ఆవాస్ యోజన, పిఎం గారు జల్ జీవన్ మిషన్, పిఎం గారి ఇటీకి జల్ జీవన్, అట్లే పిఎం గారు గ్యాస్ కనెక్షన్, ఇటీకి టాయిలెట్ కనెక్షన్, ఇట్లా పిఎం స్కీమ్స్ ప్రతి ఇంట్లో కూడా ఇటీకి స్కీమ్స్ పోయి, అట్లే రైతులకు 6000 రూపీస్ ప్రైమ్ మినిస్టర్ సన్మాన్ నిధి రైతులు కూడా. ఇక్కడ కూడా కోల్లాపూర్ లో మచ్చవాళ్ళు ఉన్నారు. మచ్చవాళ్ళు ఫస్ట్ టైం మినిస్ట్రీ ఇచ్చిందే పిఎం నరేంద్ర మోడీ గారు. మచ్చవాళ్ళకి కాగా సపరేట్ మినిస్ట్రీ ఫస్ట్ టైం డిపార్ట్మెంట్ లో 38,500 crore ఇన్వెస్ట్మెంట్ కూడా అయింది ఇప్పుడే ఈ 10 సంవత్సరాలు. అందుకు ముందుగా మచ్చవాళ్ళు వాళ్ళ చూసేది కూడా ఎవరు కూడా లేరు. నరేంద్ర మోడీ వాళ్ళు వచ్చిన మీద మచ్చవాళ్ళకు మత్స్యకారికి ప్రైమ్ మినిస్టర్ సహాయం చేస్తున్నారు. భరత్ ప్రసాద్ గారు బీజేపీ డెవలప్మెంట్